నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం అంటే విజయ్ సాయి రెడ్డి, శాంతి, మదన్ మోహన్ అడ్వకేట్ సుభాష్కి సంబంధించి ఇంకా రచ్చ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అటు విజయ్ సాయి రెడ్డి మీడియాకు చేసిన సవాల్ నేపథ్యంలో దీని అంతు తేల్చేందుకు కొన్ని మీడియా సంస్థలు రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. ప్రతిరోజు ఈ అంశానికి సంబంధించిన అనేక రకాల విషయాలను తెర మీద తీసుకొస్తున్నారు. అసలు ఈ ప్రేమ సమాజం భూములు ఎక్కడివి, ఎందుకోసం అక్కడ ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, రిషికొండ బీచ్కి అంటే సారీ రిషికొండ ప్యాలెస్కి ఈ ప్రేమ సమాజం భూములు ఎంత దూరంలో ఉన్నాయి, ఏ కమిటీ అప్పుడు ఉండే, వీళ్ళు వచ్చిన తర్వాత ఆ కమిటీని మార్చడము, మొత్తానికైతే తీగలాగితే డొంక కదిలినట్టుగా కంప్లీట్ చిట్టాపద్దు అయితే బయటికి రావడం జరుగుతుంది. మొత్తానికి 30 ఎకరాల భూమి టోటల్గా ప్రేమ సమాజం భూములు 30 ఎకరాలు, దాంట్లో 27 ఎకరాలు మినహా 3 ఎకరాలు మాత్రమే మిగిల్చారు. 27 ఎకరాలు కబ్జా అయ్యింది అన్నది ఏతావాత ఇప్పటి వరకు తేలింది. అయితే ఇప్పుడున్న కథనాల ప్రకారం అయితే రిషికొండ ప్యాలెస్ అక్కడ కట్టారు కాబట్టి దానికి అనుసంధానంగానే ప్రేమ సమాజం భూములు ఒక ప్యాలెస్ కట్టాలి అన్న ఒక ప్రతిపాదనతోటి అంటే నెక్స్ట్ గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సీపీఏ కాబట్టి ఖచ్చితంగా ఇది మనకు అనుసంధానంలోనే ఉంటుంది. అందులోనూ రిషికొండ ప్యాలెస్ని హైలైట్ చేద్దాం అనుకున్నాను. వైజాగ్ కేంద్రంగా పాలన కూడా సాగించాలని అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మన హస్తగతం చేసుకోవాలి అన్న నేపథ్యంలోనే ఈ కథ అంతా నడిచిందని, ఈ నేపథ్యంలోనే శాంతిని దీంట్లోకి ఇన్వాల్వ్ చేశారని పాత కమిషన్ను రద్దు చేసి శాంతి వచ్చాక ఈ లీజు అంశానికి సంబంధించి విజయసాయికి కట్టబెట్టింది అనేది ఓవరాల్గా తెలిసింది. ఏ సర్వే నెంబర్లో ఉన్నాయి, ఎన్ని ఎకరాలు ఉన్నాయి, అలాగే సాయి ప్రియ రిసార్ట్కి సంబంధించి అంటే వాళ్ళు కుష్ఠ రోగులకు సంబంధించి సేవలు అందించే నేపథ్యంలో దీన్ని స్థాపించడము, వాళ్లకు అంటే ఈ లీజుకి ఇచ్చిన అమౌంట్తో ఈ అమౌంట్ అంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్లకు అంతో ఇంతో సాయం చేసినట్టుగా అవుతుంది, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండేందుకు దీన్ని లీజుకిచ్చి ఆ అమౌంట్ తోటి ఆ కుష్ఠ రోగులకు సంబంధించి రన్ చేయాలనుకుంటే ఆ కుష్ఠ రోగులకు ఇచ్చేదాన్ని కూడా ఎగనామం పెట్టి ఎంత దారుణంగా వాళ్లకు చెందాల్సిన అమౌంట్ని కూడా వీళ్ళు సాంతం నాకారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న వాదన. ఈ నేపథ్యంలో ఈమె వచ్చిన తర్వాత ఏం చేసింది, విజయసాయికి ఎంత కట్టబెట్టింది, ఏ రకాన కట్టబెట్టింది, ఏ అధికారులు దీంట్లో టౌన్ ప్లానింగ్ అధికారులు, బిల్డింగ్ పర్మిషన్ అధికారులు, దాంతోపాటు ఏంటిది ఆ ఏరియాకు సంబంధించిన మున్సిపల్ అధికారులు ఒక్కరేంటి, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద కుంభకోణమే నడిచింది దీని పర్మిషన్లు ఇవ్వడానికి కావచ్చు, ఇమీడియట్గా ఓకే 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 అంటూ శాంక్షన్ జరిగిపోవడానికి కావచ్చు, శాంతి కనుసన్నల్లో నడిచిన అనేక అంశాలు అయితే ప్రస్తుతం తెర మీదకి రావడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే సర్వే నంబర్ 16, 23, 24 భూములలో ఇది ఉంది. సీన్ కట్ చేస్తే వైజాగ్ భీమిలి అంటే రిషికొండ సరౌండింగ్లో ఈ ప్రేమ సమాజం భూములు ఉండడం, ఆల్మోస్ట్ అంటే రిషికొండ ప్యాలెస్కి ప్రేమ సమాజం భూములకి 1 to 2 kilometers ఐదర్ 1.5 kilometer లోపలనే అనంటే ఇక్కడ నుంచి చూస్తే కనిపించరు. అంటే గతంలో మనకి ఇక్కడ చౌమల ప్యాలెస్కి సంబంధించుకోవచ్చు, నెక్స్ట్ తారామతి బారాదరి అవి కట్టినప్పుడు ఏం వినిపించేదంటే మన దర్పణంలో చూస్తే అంటే రాజులు వీళ్ళు ఏం చేస్తున్నారో చూడ్డానికి అక్కడున్న గోల్కొండ కోట నుంచి వెళ్ళి తారామతి బారాదరి ప్యాలెస్ని కట్టారంట. వీళ్ళు ఏం చేస్తున్నారని తెలిపేది ఒక దర్పణంతో అక్కడ నుంచి చూస్తే వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారన్న ప్రతి ఒక్క ఈవెంట్, వీళ్ళ కదలిక అంతా వాళ్ళకు కనిపించే విధంగానే గోల్కొండ నుంచి తారామతి బారాదరిని కట్టుకున్నారట. ఇక్కడ అంటే వాళ్ళకు సంబంధించిన చెలికత్తలు వాళ్ళు, అలాగే రాజును సంతోష పెట్టే వాళ్ళంతా, డాన్సర్స్ వీళ్ళందరినీ ఇక్కడ పెట్టే వాళ్ళంట, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోవడం కోసము వాళ్ళకు కనిపించే విధంగానే మనకు తారామతి బారాదరి ప్యాలెస్ నిర్మాణం జరిగిందని చెప్తారు. అదే తరహా ప్లానింగ్లో రిషికొండలో హాయ్ చెప్తే ఇక్కడ హాయ్ చెప్పేలాగా మన చేతుల్లోనే మొత్తం అంతా ఇది ఉండాలి అని ఒక పక్కా ప్లాన్ తోటి ఇదంతా కబ్జా చేశారు అంటూ ఇప్పుడు కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్న కథనాల ద్వారా, వాళ్ళు సేకరించిన ఆధారాల ద్వారా, అటు దేవాదాయ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా ప్రస్తుతము ప్రేమ సమాజం భూములు ఎక్కడివి, అంతకుముందు ఎవరు లీజు తీసుకున్నారు, అంతకుముందు సత్యప్రసాద్ అనే వ్యక్తి లీజులో ఉన్నారంట. ఈ లీజ్ చేంజ్ అయ్యే టైంకి ఒక రిసార్ట్లో అంటే ఆల్మోస్ట్ నేను బెదిరించి ఆయనను తప్పుకునేలా చేసి వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు ప్రేమ సమాజం భూముల్ని అనేసి. అయితే లెప్రసీ వ్యాధిగ్రస్తులు అంటే మామూలుగానే కుష్ఠ రోగులను సమాజం చిన్న చూపు చూస్తుంది, వారి దరిదాపుల్లో కూడా ఎవరు రానివ్వరు, వాళ్లకు ఉండడం కోసం కావచ్చు,
అలాగే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు, వాళ్ళకి అనేక రకాల సేవలు చేసేందుకు డబ్బులు లేకపోతే నడవదు. ఈ ప్రేమ సమాజం భూములను లీజుకి ఇచ్చి, పెద్ద మొత్తంలో లీజుకి ఇచ్చి ఆ అమౌంట్ తోటి లెప్రసీ వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ప్రతిదీ మేమున్నామన్నది ట్రస్ట్ ద్వారా రావాలి అంటూ వాళ్ళు పెట్టుకున్న ఏర్పాటు చేసుకున్నది అది, దాన్ని కూడా తుంగలో తొక్కించేసి కేవలము వీళ్ళ హస్తగతం చేసుకునేందుకు. ఇంకా రేపు పాలనా పరంగా విశాఖ ఇన్ కేసు వైఎస్ఆర్సీపీ వచ్చుంటే పాలన అనేది అక్కడి నుంచి ఇలా జరిగేది కాబట్టి, ఋషికొండ ప్యాలెస్లోనే ఇదంతా ఉండేది కాబట్టి భూములకు రెక్కలు వచ్చేవి, కంప్లీట్ వీళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉండేవి, అవన్నీ విజయసాయిరెడ్డి పేరు మీదకి తర్జుమా అయ్యాయి కాబట్టి ఇంకా కంప్లీట్ వీళ్ళ హ్యాండ్ ఓవర్ వీళ్ళ కంట్రోల్లో ఉండేందుకైతే పక్కా ప్లాన్ వేశారనేది క్లియర్ కట్గా అర్థమైంది. బట్ కర్మ రిపీట్స్ అన్నట్టు, మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు అన్నట్టుగా వీళ్ళు చేసిన దానికైతే అక్కడ తీర్పు ఎలా వచ్చిందనేది తెలిసిందే. అధికారం మారింది, మారిన తర్వాత ఇప్పుడు మదన్ మోహన్ అనే వ్యక్తి తెర మీదకి రావడంతో అప్పటిదాకా మేబీ అంటే ఇది ఇంత ఇన్డెప్త్గా సబ్జెక్ట్ అనేది వెళ్ళేదో లేదో తెలియదు, కానీ మదన్ మోహన్ అనే వ్యక్తి అంటే శాంతి భర్త అనే అతను తెర మీదకి రావడము, ఈమె ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితురాలు, నేను ఇలా అమెరికా వెళ్ళిపోయాను, వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ అంది, తీరా చూస్తే నీ కొడుకు కాదని చెప్తుంది, అలాగే ఈమె విజయవాడలో ఒక పెద్ద బిల్డింగ్ కొనుక్కుంది, దానికి విజయసాయిరెడ్డి 1 కోటి రూపాయలు సాయం చేశాడు, ఇవన్నీ లెక్కలు చెప్పడంతో ప్రస్తుతము ఈ వ్యవస్థ అంతా ఇప్పుడు ఇక్కడే తిరుగుతూ ఉంది. దేవాదాయ శాఖ కూడా సీరియస్గా తీసుకొని ఏం జరిగింది ప్రేమ సమాజం భూములకు సంబంధించి చిట్టా పద్దు తీయడంతో ఇప్పుడు తీగలాగితే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చింది, ఆల్మోస్ట్ ఆల్ సాయిప్రియ రిసార్ట్ ఓనర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే, ఆయన ఈ ప్రేమ సమాజం భూముల్ని తీసుకురావడం అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు చేతులు మారిన సత్యప్రసాద్ దాకా, అంటే ఒక సానుకూలంగా ఉండే వ్యక్తిని బెదిరించి భయపెట్టి ఆయన అమాంతం అప్పటికప్పుడు తప్పుకునేలా చేసి, అవతల వాళ్ళ లీజులు ఎక్స్టెన్షన్ చేసి, వాళ్ళకు భూములు అన్యాక్రాంతం చేసి, అంటే ఎంత పెద్ద స్కెచ్ వేశారు, ఏ రేంజ్లో ఇది నడిచారు, దీంట్లో హైకోర్టు గవర్నమెంట్ అడ్వకేట్ సుభాష్ పాత్ర ఉండడము, సుభాషే శాంతిని అక్కడ చేర్పించడము, ఆమె త్రూ అవుట్ వీళ్ళంతా లబ్ధి పొందారు అన్న నేపథ్యంలో ఇప్పుడు ఒక్కొక్క అధికారి మీద వేట పడబోతోంది. ఇటు శాంతి వ్యవహారం అంటే కొడుకు ఎవరు ఏంటి అనేది పక్కన పెడితే దాని లోపల అంటే బయటకు వచ్చిన అవినీతికి సంబంధించి ఇప్పుడు ఆ సర్వే నెంబర్ 16 అలాగే 23, 24 సర్వే నెంబర్లకు సంబంధించి ఇప్పుడు మొత్తం తవ్వుతున్నారు. అసలు ఎవరి చేతుల్లో నుంచి ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, రిజిస్ట్రేషన్ జరిగిందా, లీజ్ ఎక్స్టెండ్ అయ్యిందా, ఈ లీజ్ ఎక్స్టెండ్లో ఏమన్నా మెలికలు పెట్టారా, దీనివల్ల ఎవరికి ఎంత అమౌంట్ చేరింది, ఆ లెక్కలేంటి, ఆ అధికారులను బదిలీ అంటే అంతకుముందు ఉన్న ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆ అధికారులను బదిలీ చేయడానికి ప్రధాన కారణం ఏంటి, శాంతి టేక్ ఆఫ్ చేసిన తర్వాత కేవలం ఈ యొక్క భూములే అక్కడ అన్యాక్రాంతం అయ్యాయా, లేదు ఇంకేమైనా వాటిలో ఇవి ఇన్వాల్వ్ అయ్యిందా, దేవాదాయ శాఖ కూడా సీరియస్గా తీసుకొని ఈ అంశానికి సంబంధించి అయితే ఇంకా మరిన్ని వివరాలు తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నాం, కొంచెం టైం కావాలంటూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం దేవాదాయ శాఖ ఇవ్వబోతున్న ఇన్ఫర్మేషన్ కావచ్చు. దీంతో పాటు మదన్ మోహన్ నిన్న నేషనల్ మీడియాకి ఇచ్చిన ఒక విషయం సంబంధించి అంటే అతను చేసిన ఎలిగేషన్స్, 1000 కోట్ల వరకు భూములకు సంబంధించి తారుమారయ్యాయి, కొన్ని వేల ఎకరాలు ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నవి, చాలా విషయాలు దీంట్లో వీళ్ళ చేతులు మారాయి, వేరే వాళ్ళకి అన్యాక్రాంతం అయ్యాయి, దాంట్లో నా భార్య శాంతి, తర్వాత అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ సుభాష, తర్వాత విజయసాయిరెడ్డి కనసన్నల్లో విజయసాయిరెడ్డి వీళ్ళిద్దరిని ట్రాప్ చేశాడు, దాంట్లో నా భార్యను కూడా ఇరికించారు, నా భార్యను ఫిజికల్గా మెంటల్గా కంప్లీట్ వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు, ఒక బిడ్డను కానీ నన్ను ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు నా పిల్లలకు అన్యాయం జరుగుతుంది అంటూ నేషనల్ మీడియా పరంగా దీన్ని తీసుకెళ్లడము, రాజ్యసభ సభ్యుడిగా అటు విజయసాయిరెడ్డి ఉండడంతో ఆయన బర్బాద్ చేసేదానికి పక్కా స్కెచ్ తోటి, అంటే తనకు జరిగిన అన్యాయాన్ని నేషనల్ మీడియా వేదికగా చెప్పేందుకైతే మొన్న ధర్నా జరిగిన రోజున ఎంచుకోవడంతో ప్రస్తుతం ఈ అంశం అయితే ఇప్పుడప్పట్లో తేలేలా అయితే కనిపించట్లేదు. ఇంకెన్ని ప్రకంపనలు తీసుకొస్తుందో, ఎవరెవరి పీకలకు ఈ అంశం చుట్టుకోబోతుందో, దీనికి సంబంధించి మరి విజయసాయిరెడ్డి హస్తం ఉంది అన్న ఆధారాలని సంపాదించడానికైతే విశ్వ ప్రయత్నాలు అయితే జరుగుతుంది. ఏ కోసాన చిన్న లింక్ దొరికినా ఇక ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే, ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి A1గా ఉంటే నేను A2గా ఉన్న విషయం తెలిసిందే కాబట్టి దీనికి ఇంకా ఏమేమి యాడ్ ఆన్ అవుతాయి, రాబోయే రోజుల్లో ఎన్ని తిప్పలు పడబోతున్నారు, చేసిన దానికి
మరి వీళ్ళు చూపించే ఆధారాలకి ఎంతవరకు విజయసాయిరెడ్డి ఎదుర్కొంటాడు అన్నది మాత్రము సస్పెన్స్ కంటిన్యూ అయ్యేలా ఉంది. రోజుకు ఒక చిత్రం అయితే బయటకు వస్తూ ఉంది. ఖచ్చితంగా శాంతి ఎపిసోడ్ అయితే మరిన్ని ప్రకంపన సృష్టించే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దరెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.